నమస్తే నమస్తే. శ్రీని సిరి హాస్పిటల్. బాగున్నాండి. మీరు ఎట్లున్నారు? దేవుని దయలో బాగానే ఉన్నాను. నేను సెట్ అయినట్టేగా? సెట్ అయిపోయినట్టే. అమ్మా, ఇవాళ వచ్చారా? నిన్న వచ్చారా? నిన్న నైట్ వచ్చాను. ఓకే ఓకే. నేను సిరిలో మానేసా. నేను ఈ ఆరోగ్య మన ఎలైట్ ఫార్మా ఉంది కదా, దానిలోకి వెళ్ళిన ఓ 2 మంత్స్ అవుతుంది. అంతేనా? నిన్న అడిగితే ఇట్లా మామూలు దానికి ఇట్లా జరిగింది అని పాషా గారు చెప్పారు బా అమ్మ అనుకొని ఇక నెంబర్ తీసుకున్నా. ఓకే, మంచిగా ఉన్నారుగా? ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చేసారుగా ఊళ్ళోకి? వచ్చేసా. హోమ్ క్వారంటైన్, ఇంట్లో ఒక్కనే ఉంటుంది. అమ్మా, సరే సరే. వేరే ఏం లేదు, ఎవరికి ఏం లేదు ఇబ్బంది? మీ ఒక్కలేనా ఇంట్లో? ఒక్కనే కాకపోతే కోంటోళ్ళు 14 మందికి ఫ్యామిలీ ఒక ఓంటోళ్ళు ఉన్నారు అక్కడ. అదే బాగా బలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. వాళ్ళ ఇంట్లో అందరికి వచ్చింది. నేను కనిపెట్టలేకపోయా. వాళ్ళ ఇంట్లో పోయి నేను ఇంత పెద్ద పని అయింది. మన డాక్టర్లు ఎవరు ఉన్నారా అక్కడ హైదరాబాద్? ఇప్పుడు ఎవరు లేరు. ఎవరు లేరు మన వాళ్ళు. ఈయన ఈ పల్స ఆయన ఎవరు వచ్చిండు అన్నారులే. ఆయన వచ్చింది. ఆయన అన్నాడు అక్కడే ఉన్నాడు. ఆయన అనువల్ పాజిటివా? పాజిటివ్. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక 3 రోజులు లేకపోతే ఫస్ట్ నెగిటివ్ అన్నారు. మళ్ళీ నిన్న అయితే పాజిటివ్ అంటున్నారు. అసలే అదే అర్థం కావట్లే. చాలా మంది ఉన్నారు ఖమ్మం. ఖమ్మంలో దగ్గర దగ్గర ఒక 70% డాక్టర్స్కి పాజిటివ్ ఉంది. వామ్మ, మరి చెప్పకపోతే ఎట్లండి? ఇబ్బంది కాదు. ఇక వాళ్ళు అసలు అంత అల్ల కొల్లలో ఉందండి ఖమ్మం. నిజంగా అసలు వేస్తుంది తలుచుకుంటుంటే. ఏం లేదు, ఒక 2 నెలలు పూర్తిగా బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్ అండి. బెటర్ అదే అనిపిస్తుంది. లేదంటే చావును కొని తెచ్చుకోవడమే. అసలు ఇప్పుడు నాకు 10 లక్షలు అయినాయి. మామూ భగవంతుడు, 10 లక్షలు సరిపోయింది. అదే సామాన్యుడు అయితే? సామాన్యుడు అయితే అంతే సంగతులు. వదిలేయటమేగా అంతేగా. ఇప్పుడు సార్ డాక్టర్స్ అంటే గత ఎంతకొంత సంపాదించుకుని ఉన్నారు, పెట్టుకోగలరు. పాపం నర్సులు, స్టాఫ్, వీళ్ళందరూ, పిఆర్ఓలు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఘోరం. ఏమున్నది, ఎవడు పట్టించుకోడు. వచ్చిందంటే వాళ్ళ దగ్గర కూడా రాడేవాడు. అసలు ఎవరిని అసలు మాట్లాడేటోడే ఉండడు, దిక్కే ఉండదు ఏమన్నా అయితే. మామ భగవంతుడు, ఎట్లండి మరి? ఒక్క 2 నెలలు నా మాటిని ఏదొద్దండి. పెళ్ళం పిల్లలతో ఇంట్లో కూర్చొని అది గడపడం అంత ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదు. నా అనుభవం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎట్లా అయితే అంటే పోయి వచ్చిన, చివరి వరకు పోయి వచ్చిన. నేను అంచులకు వెళ్ళి వచ్చినట్టే, చివరి అంచు దాకా పోయి వచ్చిన కాబట్టి చెప్తాను అది అనుభవం. మామో భగవంతుడు, ఎందుకంటే 280 టెస్టులు చేస్తే 140 పాజిటివ్ వచ్చినాయి ఆ గాంధీ చౌక్లో. అప్పా, 14 అని బులెటిన్లో ఇచ్చింది అంతే. మొత్తం సీక్రెట్ ఉంది. ప్రతిదీ ఖమ్మం మొత్తం అల్ల కల్లోలంగా ఉంది. ఎటు ఊరు వెళ్ళిపోతే పద్దాం? ఎటు ఊరు కాదు, అవసరం లేదు. ఎటు పోయినా ఉన్నది కానీ ఇంట్లో కూర్చొని, పూర్తిగా ఇంట్లో కూర్చొని ఉండి ఏదైనా తెచ్చుకున్నప్పుడు బయట నుండి మొత్తం వాటిని చాలా శానిటైజ్ చేసుకుని చాలా జాగ్రత్తగా, చాలా 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 జాగ్రత్త బతకడం బెస్ట్. అంతే ఇక అంతకు మించి ఇంకో మాటే లేదు. అది ఇంతకుముందు పల్లెటూర్లలో లేదు, ఇప్పుడు వచ్చేసిందిగా. ఇంకా ఇప్పుడు సిటీల కంటే పల్లెటూరులో కూడా ఎక్కువ అయిపోయింది. పల్స్ డాక్టర్ దగ్గరికి ఎందుకంటే నేను మొన్న ఈ మనకు తెలిసిన వాళ్ళకి పాపం గంగారు నుంచి వస్తే వాళ్ళని పంపించా పేషెంట్ని. అయ్యో, జ్వరం వచ్చిందంటే పాపం. అయితే వాస్తవం ఆయన ఏంటంటే మరి ఆయన డౌట్తోనే ఏం పాడు, అసలు మనిషిని పట్టుకోకుండా దూరంగా ఉండి, రెండు సుమారుగా చాలా దూరంలో ఉండి, ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగిండంట. అంతే ఇట్లా నీరసంగా ఉందండి అంటే పేపర్ మీద నర్సుకి చెప్పి రాసేయమని చెప్పి టెస్టులు కూడా అసలు ఆయన వేరే వాళ్ళతో రాపించి దూరంగా ఉండి పంపించిందంట. అంతే అంతే చేసింది పాప. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడే ఆయనకి వచ్చింది. అబ్బా, అది జాగ్రత్తగా ఉండండి. ఏం లేదు ఇక అదే అదే ఇక నేను చెప్తే పోద్దాం ఈ ఆయన గారికి ఇక్కడ రానని. అమ్మ ఈ 4 రోజులు అన్న ఉంటే ఎందుకంటే ఈ వర్షం 4 రోజులు ఇప్పుడు ఎట్లాగో ఆగస్టు వరకు విజృంభిస్తుంది ఎట్లాగో. ఇక మరి ఘోరంగా ఉంటుంది వర్షాకాలం కాబట్టి తొందరగా వస్తుంది. ఏమన్నా కానీ నా మాటిని ఎట్లా పక్కకు పెట్టకండి. ఒక నెల 15 రోజులు నా మాట మీద ఘోరంతో ఇంట్లో ఉండండి కథ. మీరు ఏం లేదు, దాన్ని మించిన మార్గమే లేదు. ఏం కాదు, కొందరికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, కొందరికి అది ఉంటుంది. ఇవన్నీ పిచ్చి మాటలు. నాకు లేదా ఇప్పుడు మీ ఇమ్యూనిటీ, మీరు తినే తిండికి ఇమ్యూనిటీ పవర్ బోల్డ్ అంత ఉండాలి అసలు లెక్క? నాకు ఉన్న ఇమ్యూనిటీ పవర్ మామూలు ఇమ్యూనిటీ పవర్ కాదు. నన్నే పడేసింది అది. అదే అట్లా ఎన్ని తింటారు కదా అసలు అన్ని. మీకే ఆగలేదంటే తిండికి అసలు ఎంత
ఎంత మంచి ఫుడ్ తెలుసా, నేను ఇక్కడ ఒడ్లు పండించినాయి, మందేయకుండా ఒడ్లు పండించిన ఒడ్లు ఒడ్లు తిందని ఇక్కడ పండించే ఒడ్లు నాటు కోళ్ళు. అసలు అట్లా ఉన్న ఇమ్యూనిటీ పవర్ మామూలుగా ఉండదుగా. నేను తినే తిండి చాలా ఇమ్యూనిటీగా తింటా, నాకే వచ్చింది. ఇక మీకు మామూలుగా సిటీలో ఇవ్వబడితే తింటారు మీకు ఇంకెంత ఈజీగా. అదే అట్లా జాగ్రత్తగా ఉండండి. సరే సార్, ఓకే, మరి జాగ్రత్త మీరు. సరే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.